Visaka Jilla Anakapalli Mandalam Kondupalam Gramamlo Nirvahinchina TDP Praja Chaitanya Yatralo MLC Buddha Naga Jagadish Maji MLA Pila Govind Satyanarayana Palgunnaro Ee Sandarbhanga YCP Palanapai Vimarsalu Guppincharu Anantaram Nirvahinchina Media Samavesamlo Matladutu Tomidi Masallo Tomidi Aviniti Aropanalu Edurukunna Prabhutvam Okka YSRCP Prabhutvamani Varu Aropincharu Land Pooling Peruto Amayikulaina Raitula Nunchi Bhumulanu Daujanyanga Lakkuvadam Anyayamannaru Daujanyanga Bhumulanu Teesukunenduku Yatniste Prajala Pakshana Telugudesam Prabhutvam Andaga Nilabadutundani Bharosa Icharu Ippatiki Gramina Prantallo Pinchanu Ration Cardlu Taditara Prabhutva Padakala Nunchi Arhulaina Varini Tolaginchadanni Tappupattaru ప్రజా చైతన్య యాత్రలో భాగంగా కొండపాలెం గ్రామం రావడం జరిగింది ఇక్కడ రైతులందరూ ఎంతో ఆవేదన చెందుతున్నారు కొండపాలెం పాపిపాలెం పాపిశాంతపాలెం రైతులు ఎప్పుడో వందల సంవత్సరాల దగ్గర నుంచి వాళ్ళ తాతల ముత్తాతల దగ్గర నుంచి వ్యాపారం చేసుకున్న భూముల్ని పట్టా భూములు కూడా కొన్ని ఉన్నాయి అలాగే జరాయిది భూములు కూడా ఉన్నాయి ఇవన్నిటికీ కూడా ఈ అధికారులు రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా ఈ అమాయకులైన యసీలను రైతుల మీద దౌర్జన్యం చేసి పొలాలు లాక్కొని ఇవన్నీ కూడా ఏదో ఇండస్ట్రీ పెడతాం ఇవని చెప్పి వందలాది ఎకరాలు ఈ చుట్టుపక్కల ఉన్నాయన్నీ లాక్కోవడం చాలా దౌర్భాగ్యం దీని మీద తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు మీకు భరోసా ఇవ్వడానికే ఈరోజు ప్రజా చైతన్య యాత్రలో మీ దగ్గర రావడం జరిగింది అంతేకాదు రైతులకు అన్యాయం జరిగితే దాని మీద పోరాటం చేస్తాం అండ్ న్యాయస్థానం కూడా ఆశ్రమించి మీకు న్యాయం చేస్తాం మీకు ఒకవేళ పొలం తీసుకునే పరిస్థితి వస్తే సుప్రీంకోర్టు ఆదేశం మేరకు తగిన పరిహారం చెల్లించి తీసుకోవాలి కానీ దౌర్జన్యంగా 2 లక్షలు 3 లక్షలు చేతిలో పెడేసి ఎకరాల భూమిను లాక్కుంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు మీకు తగిన న్యాయం చేయడానికే ఈరోజు కొండపాలెం రావడం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చి 9 మాసాలు అయింది 9 మాసాల్లో 9 తప్పులు చేశారు ప్రజావేదిక పద్ధతుల కొట్టిన దగ్గర నుంచి అన్ని తప్పులే 9 మోసాలు చేశారు 45 సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీలకి మహిళలకి పెన్షన్ ఇస్తానని దగ్గొట్టారు అలాగే 9 పొరపాట్లు కూడా చేశారు అన్నీ 9 మోసాలు 9 అవమానాలు 9 అన్యాయాలు 9 పేదలకి 9 నెలలు బట్టి అన్యాయమే చేస్తున్నారు మీరు మీ వల్ల ఉపకారం డబ్బున్న వాళ్ళు పొందుతుంటే ఈరోజు ఎస్సీలు పేదవారే ఈవేళ 9 నెలల్లో ఎంతో అప్రదిష్ట పాలైపోయి ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల అన్యమైపోతున్నారు ఇదన్నా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు గమనిస్తున్నారు ఈ బస్సు యాత్రను పెట్టి రాష్ట్రం అంతా తిరుగుతున్నారు రాబోయే రోజుల్లో వచ్చే ఎలక్షన్స్కి వీళ్ళకి గుణపాఠం వైసీపీ నాయకులకు గుణపాఠం జరుగుతుంది ప్రజలు చాలా ఆవేదనతో ఉన్నారు రేషన్ కార్డులు తీసేస్తున్నారు పెన్షన్లు తీసేస్తున్నారు ఏంటి దౌర్భాగ్యం పేదలను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ రబో దీపం అంటున్నారు ఈ పేదలకి అసలు తెలుగుదేశం పార్టీ ఉండి మీకు మళ్ళీ పెన్షన్లు మళ్ళీ రేషన్ కార్డులు ఇప్పించేదాకా పోరాటం చేస్తామని తెలియపరుచుకుంటున్నాం గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆదేశం మేరకు గ్రామాల్లో ప్రస్తుత పాలకులు చేస్తున్న వైఫల్యాన్ని ప్రస్తుత పాలకులు చేస్తున్న నిరుంకుశ పాలన పట్ల ప్రతి గ్రామాలు కూడా తిరిగి ప్రజా చైతన్య యాత్రలో భాగంగా అందరినీ గ్రామాల్లో తిరగమని మా నాయకు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఉంది గతంలో 200 రూపాయల నుంచి 2000 రూపాయలు ఇచ్చే పెన్షన్ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జీవనోపాధి లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వాళ్ళు కూడా బాధొచ్చి వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ విధానంలో ఎవరికైనా ఇబ్బందులు పడినా రేషన్ కార్డులు ఎవరికైనా ఇబ్బందులు పడినా అలాగే హౌసింగ్ విషయంలో ఎవరికి ఇబ్బంది పడినా అలాగే ల్యాండ్ పూలింగ్లో చాలా నిరంకుశ పాలన జరుగుతుంది పక్షాధిపతి వాళ్ళ పట్ల కూడా న్యాయ పోరాటం కూడా వాళ్ళు భిన్నమిటి ఉంటూ అలాగే ప్రతి ఒక్కరు కూడా మా నియోజకవర్గ పరిధిలో ఏ ఒక్కరికి అన్యాయం చేయరా అవన్నీ కూడా వాళ్ళ తరఫున పోరాటి వాళ్ళు న్యాయం చేసే బాధ్యత భాగంగా ఆల్రెడీ కొన్ని విలేజ్లో ఈ ల్యాండ్ పూలింగ్లో స్కేల్ కూడా తేడం జరిగింది అలాగే బాగా ఇది ఫెన్సెస్ కూడా అనకాపల్లి పట్టణం కూడా 2200 ఆగిపోతే 2500 ఆల్రెడీ రైటప్ చేయించాం వార్డులలో తిరిగి అదే బాగా ఈ ప్రజా చైతన్య యాత్రలో ప్రస్తుత పాలకులు చేస్తున్న వైఫల్యాన్ని ఎండగడుతూ ఈ మా పేద కటిక పేద ప్రజానీకానికి గతంలో చంద్రబాబు నాయుడు ఆదేశం కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా అందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అందజేశాం ఇప్పుడు ప్రస్తుత పాలకులు ఒక కక్షాధింపుగా వైఎస్ఆర్సీపీ నాయకులకి తప్ప తెలుగుదేశం అందరినీ కూడా ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ కూడా ఎదుర్కోవడానికి ప్రజా చైతన్యం భాగంగా ప్రతి గ్రామంలో 100%